అమ్మమ్మ కిచెన్ కి స్వాగతం అండి. ఇవాళ నేను చికెన్ టమాటా గుజ్జుకూర వండుతున్నానండి. అయిగో రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, రెండు ఉల్లిపాయలు, అదిగో చికెన్ కేజీ తీసుకున్నానండి. చికెన్ తీసుకుని అదిగో గిన్నెలు వేసి కడుగుతున్నానండి. కేజీ చికెన్ గిన్నెలు వేస్తున్నాను చూడండి. అదిగో ఒక నిమ్మకాయ చెక్క పిండుతున్నానండి. అందులో అదిగో ఒక నిమ్మకాయ చెక్క పిండుతున్నానండి. కడగటానికి చికెన్ అట్లా కడుక్కు, ఆ నిమ్మకాయ పిండుకుంటే చాలా తెల్లగా వస్తుంది చికెన్, కూర కూడా బాగుంటుంది. తొందరగా ఉడుకుద్దండి చికెన్, బాగా ఉడుకుద్ది మెత్తగా నిమ్మకాయ తగలంగానే. అది ఒక స్పూను సాల్ట్ వేసానండి కడగటానికి. అది ఒక సాల్ట్ వేసి నిమ్మకాయ పిండి ఇదంతా శుభ్రంగా కలుపుతున్నానండి చికెన్. అదిగో స్పూన్ పసుపు వేసానండి. వేసి శుభ్రంగా చికెన్ అంతా కడుగుతున్నాను. తెల్లగా వస్తుందండి చికెన్, చాలా బాగుంటుంది. చూడండి శుభ్రంగా కడుగుతున్నాను చికెన్. అది ఒకసారి పిండుకుని అది ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఒకసారి మళ్ళీ ప్లేట్లో పెడతాను చూడండి. అది చికెన్ పిండి ప్లేట్లో పెడుతున్నానండి. ఈ సువాసన ఉండదండి, నీట్గా ఉంటుంది. ఈ సువాసన ఉండదు, బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుందండి బాగా. అన్నంలో అయినా వేసుకోవచ్చు, ఆ గుజ్జు కూర చపాతీలు అయినా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇంకొకసారి కడుగుతున్నా చూడండి. ఇంకొకసారి కడుగుతున్నా మంచినీళ్ళలో పోసి. ఇంతకు సాల్ట్, నిమ్మకాయి, పసుపు వేసి కడిగాను కదా, మళ్ళీ తేటగా మంచినీళ్ళు పోసి మంచినీళ్ళలో శుభ్రంగా గుంజేస్తున్నాను. అదంతా కడిగేస్తున్నా చూడండి. కడిగి మళ్ళీ పిండుకుని ప్లేట్లో పెట్టుకుంటా. పిండుతున్నా చూడండి.
नीट कड़केशन शुभ्रिकन नीट कक्न पटेक చికెన్ నీట్ గా కడుక్కొని అక్కడ పెట్టుకున్నానండి గిన్నెలో చక్కగా పెట్టుకొని శుభ్రంగా అదిగో నీట్ గా కడిగేసా కడిగేసి అదిగో 4 స్పూన్లు నూనె వేసానండి కేజీ కదా నూనె కొంచెం ఎక్కువ వేయాలి అదిగో చూడండి నూనె బాగా వేసాను ఎంత నూనె కూడా కొంచెం వేసాను అదిగో జీలకర్ర వేసాను అదిగో పసుపు వేసాను ఉల్లిపాయ ముక్కలు టమాటా వేసానండి టమాటా ముక్కలు ఉల్లిపాయ వేసాను ఇగో పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు వేసానండి 8-9 కాయల దాకా వేసేసా కేజీకి పచ్చిమిరపకాయలు అదిగో కొత్తిమీర వేసేసా కొత్తిమీర వేసేసాను అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను వేసి శుభ్రంగా అన్నీ తిప్పి చక్కగా ఎర్రగా యాంచుకోవాలండి అదంతా అంత గ్రేవీ కదా అది అట్లా నూనెలో ఏగితి గ్రేవీ బాగుంటుంది అదిగో సాల్ట్ సరిపడా వేసుకోండి సరిపడా సాల్ట్ అండి సరిపడా వేసాను నేను చాలపోతే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ బాగోదు కదా సరిపడా వేసానండి సాల్ట్ అదిగో వేసి ఒకసారి అదంతా గుజ్జు అదంతా గ్రేవీ కోసం అండి టమాటా చికెన్ గుజ్జు కూర చాలా బాగుంటుందండి అది చూడండి అదిగో కారం కూడా వేసేసాను నేను దాంట్లోనే అదిగో 2 స్పూన్లు కారం వేసాను మీ సాలపోతే ఇంకా తీసుకోండి మంటగా ఉంటుందని నేను తక్కువ వేస్తా కొత్త కారం అండి అది మసాలా కారం అది అందులో మేము మసాలా ఆంధ్ర వాళ్ళం అండి మసాలా బాగా వేసుకుంటాం అన్నీ వేసుకుని పట్టుకుంటాము అది గుడ్డు కారం కాదండి మసాలా కారం అదిగో మసాలా కారం వేసానండి గ్రేవీ కోసం అండి ఇది అంతా అదిగో మాంసం చూడండి ఎలా ఉందో చికెన్ తెల్లగాను అదిగో అలా కడుక్కోవాలండి చికెన్ కడుక్కుంటే నీ సువాసన కూడా కూర చాలా బాగుంటుంది టమాటా చికెన్ గుజ్జు కూర అట్లా కదుపుకోవాలండి చక్కగా కదుపుకుంటా చక్కగా అట్లా ఉంటే చక్కగా అది అంతా ఏగుతుంది అదిగో వాటర్ గ్లాస్ పోసానండి అది నీళ్లు ఎర్రగా ఉన్నాయి అనుకోబాకనండి అల్లం అది కడిగి పోసాను నేను అల్లం వెల్లుల్లిపాయ పట్టిన మిక్సీలో ఆ గిన్నెలో నీళ్లు కలిపి పోసాను ఎర్రగా ఉన్నాయని అనుకోబాకండి ఒక గ్లాస్ నీళ్ళే పోయండి శుభ్రంగా ఉడుకుతుంది అదిగో ఉడుకుతుంది చూడండి అదిగో పొడి మసాలా కస్తూరి మెంతి కూడా వేస్తున్నానండి అదిగో ఇప్పుడు పొడి మసాలా వేసాను కస్తూరి మెంతి వేసాను ముందు తర్వాత పొడి మసాలా వేసాను అదిగో ఒకసారి కలపండి కలిపి చూడండి ఒక్కసారి ఉప్పు ఇప్పుడు చూసుకోండి అండి ఉప్పు అవి సరిపోతే సరే ఉంది సరిపోతే కొద్దిగా వేసుకోండి మాకు సరిపోద్దని వేసాను నేను
చూడండి ఒకసారికి వచ్చేసింది శుభ్రంగా గుజ్జులాగా వచ్చేసింది. అది పెట్టుకుంటే రోటీలో బాగుంటుందండి, రోటీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. రెండు రోజులు ఉంటే కూడా అసలు సర్ది వాసన రాదండి, చాలా బాగుంటుంది. చికెన్ బాగా కడుగుతాం కదా, ఇంట్లోనే చాలా ఈజీగా తయారైపోయింది. మీరు కూడా